అంటే ఇప్పుడు భయం పుట్టుకుంది. ఇప్పుడు నేను షూటింగ్ అడుగుతున్నాను, మళ్ళీ షూటింగ్ ఎందుకు పర్మిషన్ ఇచ్చారండి? ఎవడో ప్రొడ్యూసర్, ఎవడో ఏరండి, రామ్ గోపాల్ అన్న, అంతా థర్డ్ గ్రేడ్ సినిమాలు తీస్తాడు. ఆ మహాన్ మోడ్ సినిమా తీసేదాని మటుకు పర్మిషన్, ప్రజల తరఫున పోరాడుతున్న లోకేష్ని ఆంక్షల. ఎందుకండి లోకేష్, ఇప్పుడు నేను థర్డ్ గ్రేడా లేకపోతే ఫిఫ్త్ గ్రేడా అనేది పాయింట్ కాదు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఫ్రమ్ నోవేర్ ఐ కేమ్, ఎక్కడో ఒక మా ఫాదర్ చిన్న జాబ్ చేశారు, అక్కడి నుంచి నేను నాకుగా నేను నా అటెంప్ట్ చేసి ఏదో డైరెక్షన్ అన్ని చేసి నేను హిట్లు తీశాను, ఫ్లాప్లు తీశాను, సూపర్ ఫ్లాప్లు తీశాను. ఓకే, బట్ తీశాను, నేనే తీశాను, అది నా కొన్న అకంప్లిష్మెంట్ అని అంటాను నేను. మీరేమో ఒక యు హ్యాపెన్ టు బి బాన్ టు ఎ బిగ్ లీడర్, చంద్రబాబు అనుకున్న పెద్ద లీడర్ కి పుట్టారు, అది తప్పిస్తే అదేంటి, మిమ్మల్ని కనాలని అనుకోవాలి ఆయన, మీరు పుట్టారు, దట్ ఈస్ కాల్డ్ ఎ బయాలజికల్ యాక్సిడెంట్ బర్త్ అనేది. ఆ బయాలజికల్ యాక్సిడెంట్ లో మీరు ఒక దానిలోకి వచ్చిన తర్వాత భూమి మీదకి, ఇంతవరకు కంపారిటివ్గా నేను చేసిన అకంప్లిష్మెంట్స్, మీరు చేసిన అకంప్లిష్మెంట్స్ పక్క పక్కన ఒక లిస్ట్ చేసుకుని చూడండి. ఆ విధంగా అప్పుడు అలా చేసి నేను థర్డ్ గ్రేడ్ అంటే మీరు ఏ గ్రేడ్ అనేది ఐఎమ్ నాట్ షూర్ ఐ కెన్ సీ, బట్ ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీథింగ్ అబౌట్ దట్. ఒక మీ ఫాదర్ అనే ఒక ఈక్వేషన్ పక్కన పెట్టేస్తే మీకుగా మీరు ఏం చేశారో అరవటం తప్పిస్తే అనేది నాకైతే రీచ్ అవ్వాలి ఇంతవరకు. ఇప్పుడు మీరు ఒక పొలిటికల్ లీడర్, పొలిటికల్ లీడర్ అయినప్పుడు మీరు ఏదో పెట్టారు ర్యాలీ, చాలా మంది వస్తారు చూడటానికి, అప్పుడు ఎలాంటి చోట వచ్చారు, ఏం పర్మిషన్ పెట్టారు, ఎందుకు ఇవ్వలేదు, ఆ డీటెయిల్స్ నాకు తెలియదు. సినిమా షూటింగ్ అనేది ఒక లెజిటిమేట్ థింగ్, అది వందల షూటింగ్లు జరుగుతూ ఉంటాయి ప్రతిరోజు, ఆ పర్టికులర్ బాటి దాని అవసరం బట్టి ఆ పర్మిషన్ తీసుకుని చేస్తాం, అందరికీ ఇస్తారు, నా ఒక్కళ్ళకే ఇవ్వరు. షూటింగ్ పర్మిషన్ గవర్నమెంట్ ఇవ్వకూడదు అనేది అన్లీస్ ఆ పరిస్థితి ఉంటే తప్పిస్తే, నేను చేసిన చోట మీరు చేస్తున్నారా అది నాకు అర్థం కాలేదు. షూటింగ్ పర్మిషన్కి మీ మీటింగ్ పర్మిషన్కి ఎలాంటి లింకు నాకైతే అర్థం కాలేదు. ఇంకపోతే నా ఇంకో పాయింట్ ఏంటంటే, మీరు ఇప్పుడు తెలియక మాట్లాడతారా, లేకపోతే జనాలకి తెలియదని మాట్లాడతారా, లేకపోతే మీరు జనాలు ఏమనుకున్నా పట్టించుకోరు, ఒక టార్గెట్ ఆడియన్స్ కూర్చొని మాట్లాడతారా? అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ టూ పాయింట్స్ అండి. మీకు ఒక పద్ధతి ప్రకారం, ఒక వ్యూహం ప్రకారం మీరు మాట్లాడితే నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఎజెండా ఉంటుంది, అలాగే మీకు ఉండొచ్చు. అంటే అప్పుడు మీరు అబద్ధం చెప్పినా సరే, అబద్ధాలు చెప్పడానికి ఒక ట్రై చేసినా మీకు దాంట్లో ఎజెండా మీకు సక్సెస్ అవుతుంది అనేది, దట్ ఈస్ వన్ పాయింట్. అలా కాకుండా మీరు నిజంగా నమ్ముతూ ఉంటే మీరు చెప్పింది, అప్పుడు డెఫినెట్లీ యూ హ్యావ్ సమ్ ఇష్యూ. అంటే నా ఉద్దేశంలో మీకు ఒక ట్రెమెండస్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఐడెంటిటీ క్రైసిస్ ఉందన్న ఫీలింగ్. ఐడెంటిటీ క్రైసిస్ అంటే మీ ఫాదర్ కొన్న, అంటే మా ఫాదర్కి సరిపడ కొడుకు నేను అవునా కాదా అని మీరు ఒక ఫీల్ అయిపోయి, అదే ఆ పక్కన పవన్ కళ్యాణ్ అలా చేస్తే అంత ఎఫెక్టివ్గా ఉంది, నాది లేదు అనే దాని ఒక అబద్ధతా భావలోంచి వచ్చిన ఒక తెచ్చిపెట్టుకున్న సుపీరియారిటీ కాంప్లెక్స్ తోటి మీరు ఇలాంటి మాట్లాడుతున్నారు, ఇలా అరుస్తారు అని అనుకుంటున్నాను. దట్ కుడ్ బి ద ఆల్టర్నేటివ్ టు దట్. అప్పుడేంటి, మొదటిది మీరు ఎజెండా కోసం చేస్తున్నప్పుడు అది సక్సెస్ అవుతుంది అవ్వదా అనేది, అది దానికి కాన్సిక్వెన్సెస్ మీరే భరిస్తారు కాబట్టి నో రియల్లీ ఈజ్ బాదర్ అబౌట్ దట్. కానీ ఒకవేళ మీకు న్యూరోసిస్ ప్రాబ్లం ఉంటే మాత్రం నా స్ట్రాంగ్ సజెషన్, మీరు ఒక సైకియాట్రిస్ట్కి చూపించుకుంటే ఐ థింక్ యుల్ బి డూయింగ్ ఎ సర్వీస్ టు యువర్ ఫ్యామిలీ, యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్. ఇది ఒక్కటే నా అన్సాలిసిటెడ్ పీస్ ఆఫ్ అడ్వైస్ ఫ్రమ్ మై సైడ్.